ఈ సైకో ముఖ్యమంత్రి చేసే అవమానాలు భరించలేక నీ పదవి వద్దు, నీ పార్టీ వద్దు, ప్రజాసేవే ముద్దు, నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతరహిణి క్రిస్టియానా, వారి హస్బెండ్ అయినటువంటి కేటర కత్తెర సురేష్ కుమార్ గారు, అదే మరి ఇంకొక పక్కన హిస్టరీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగమల్లేశ్వరి, అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఇప్పటికి చాలా ప్రజాగడాలు చేశాను, మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం పైన ఉండే ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా? నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళ్ ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు.